ఆ దేవుడి దయతో నా రేచికడని దీన్ని తెలియకుండా ఈ ఒక్క నైట్ గడిస్తే చాలు. ఇదేంటి ఈ టైం లాక్ అవుతుంది, ఇది ఎక్కడుందో ఏమో. ఏదైనా సరే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అసలుకే పొద్దు నుంచి ఏం తినలేదు, ఇప్పుడు ఏం తినకపోతే పొద్దున్న నాకు శ్రద్ధాంజలే. కనీసం కిచెన్లో టీ అని ఉన్నట్టుంది, వెళ్ళి తాగొద్దాం. ఇది ఎక్కడుందో ఏమో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇదేం చూడలేదు కదా, తెలిసిపోద్ది. ఏంటి బయల్స్ వచ్చినట్టు నడుస్తున్నాడు అయినా నాకెందుకు. ఇదే కిచెన్ అనుకుంటా, కప్పులు ఎక్కడ ఉన్నాయి? కప్పులు దొరికాయి. టీ ఏంటి ఎంత చల్లగా ఉంది, చల్లారిపోయింది అనుకుంటా. ఏంటి ఏం చేస్తున్నావు? కలుదబ్బాయా, టీ తాగుతున్నాను. టీయా? అందులో వాటర్ కదా ఉంది. గ్లాసులు లేక కప్పులు పోస్తుంది తాగుతున్నాను. సరే అటు చూసి మాట్లాడుతున్నావేంటి? అమ్మడి అమ్మ. ఆ చెప్పు. మళ్ళీ అటు తిరిగావేంటి? నేను నీ మీద అలిగాను, నీతో మాట్లాడను. అమ్మయ్యా తప్పించుకున్నావు. వీడేంటి తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. అమ్మయ్యా జస్ట్ మిస్, దొరికిపోయి ఉన్నాయి. ఇంకా భూకంపం వచ్చినా ఈ ఆఫీసే కూలిపోయినా సరే ఇక్కడి నుంచి కదలకూడదు. ఇదేంటి తేడాగా ఉంది, ఈ టైంలో చుచ్చు వస్తుందండి. ఏదేమైనా సరే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. వామో ఇది ఆగేలే లేదే, అయినా తింగరది ఎక్కడుంది? ఒకసారి పిలిచి చూద్దాం. అనూష, ఓసే అనూష, ఎక్కడ చచ్చావే? అమ్మయ్యా ఇది పలకట్లేదంటే బోర్ కొట్టి పడుకున్నట్టు ఉంది, ఫోన్ కూడా పనిచేయట్లేదు కదా. సర్లే ఏదో రకంగా మన పని కానిద్దాం. వాష్రూమ్ వెళ్ళి లోపల ఇంకా ఎన్ని బాటిల్ క్రాస్ చేయాలో. కరెక్ట్గా 10 అడుగులు అంటే ఇదే వాష్రూమ్. పాడుకుంటూ పని కానిద్దాం, దీనికి డౌట్ రాదు. లేచింది నిద్ర లేచింది. ఏం చేస్తున్నావు? ఇది ఎందుకు ఇక్కడ ఉంది? అయినా నువ్వు బాత్రూమ్ ఏం చేస్తున్నావు? ఇది క్యాబిన్ కదా. క్యాబిన్ అని నాకు తెలుసు, నాకేమైనా కళ్ళు కనపడమనుకున్నావు ఏంటి? కనిపెట్టేసిందా? నువ్వు ఎలాంటి ఉన్నావు లేదో చూద్దామని వచ్చా. అయినా నువ్వేం చూడలేదు కదా. చిచి నేనేం చూడలే. నిజంగా ఏం చూడలేదు కదా? చూడలేదు. చూడలేదంట అమ్మయ్య, బిడ్డ భయపడినట్టు ఉంది. దూరేసుకుని చావు. ఏదో తేడాగా ఉంది, చెప్తా వీడి పని. తెలిసింది ఏం చేస్తున్నావు? చేతులు లేనోడికి వద్దులే బాగోదు, గడి బీగుతున్నాను. ఊరికి ఎందుకు అలా ఫ్రస్ట్రేట్ అవుతావు? సర్లే ఏంటో చెప్పు. బోర్ కొడుతుంది, సరదాగా ఏమైనా గేమ్ ఆడదామా? గేమా? దెయ్యాలు తిరిగటంలో గేమ్ ఏంటి? అలా అనుకు ప్లీజ్, ఆడుదాం. నేను దాక్కుంటా, నువ్వు నన్ను కనిపెట్టు. నువ్వు దాక్కుంటే ఏంటి, దాక్కపోతే ఏంటి? నువ్వు అసలు నాకు కనపడితే కదా. ఏదో అంటున్నావేంటి? ఏం లేదు, ఈ గేమ్స్ అని నా వల్ల కాదు. నాన్న దొబ్బే. అలా అనుకు ప్లీజ్, ప్లీజ్ ఆడుదాం. అన్నన్నానా? నువ్వు ఆడతావు నాకు తెలుసు. నేను లేచి లైట్స్ ఆపేసి దాక్కుంటా, 10 కౌంట్ చేస్తాను, వచ్చేసేయి. నేను వెళ్ళిపోతున్నా, దాక్కుంటున్నా. ఇద్దరం నలదిక్కులా దాడి చేస్తే నేను మాత్రం ఏం చేస్తా? సర్లే లైట్ ఆఫ్ చేస్తాను కదా, ఏదో రకంగా మేనేజ్ చేద్దాం. రావచ్చు. ఈ పొట్టుది ఎక్కడ ఉందో ఏంటో.
చీకటి చీకటి అంటే మనకు టైం వచ్చింది. అనుష నువ్వు ఎక్కడున్నావు నేను కనిపెట్టేస్తా. అనుష 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 వెల్కమ్ టు మై వరల్డ్ అనుష 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 అనుష. ఏంటి ఏదో తేడా ఉంది. నీ కళ్ళు కనపడవు కదా. నాకెందుకు కనపడవు, నా కళ్ళు బాగానే కనపడతాయి. లైట్స్ ఆఫ్ ఎవరికైనా కనపడవు కదా. నేను లైట్స్ ఆఫ్ చేయలేదు. ఆపలేదా అమ్మా, దొరికిపోయాను. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పు. అంటే నీకు కళ్ళు కనిపించవన్నమాట. అంటే నువ్వు గుడ్డోడివా, అందుకేనా ఐదు అయ్యాక బయటకు వెళ్ళావు. అవునన్ను, ఇన్ని రోజులు లేకుండా ఎదురుగా మేనేజ్ చేశా, కానీ ఇప్పుడు దొరికిపోయా. ఇందాక నువ్వు చేజ్ పట్టుకొని నడుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, అందుకే గేమ్ పేరుతో టెస్ట్ చేశా, దొరికిపోయావు. గ్రహచారం బ్యాండ్ మారేతో కుదాకి ఆకరేగా. అంటే ఏం లేదులే, పొద్దుంచి ఆకలేస్తుంది, తినడానికి ఏం లేదు. అవును నాకు కూడా ఆకలేస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం. ఏదో తింటున్నట్టు సౌండ్ వస్తుంది, నాకు కూడా కొంచెం పెట్టచ్చు కదా. అయ్యారమ్మా కాఫీ తాగుతున్నా, నువ్వు తాగుతావా. వద్దులే, పొద్దునుంచి తాగి తాగి మోషన్స్ ఇలా ఉన్నాయి. సరే కానీ చిన్న హెల్ప్ చేస్తావా. ఏంటి? నన్ను కొంచెం వాష్రూమ్ వరకు తీసుకెళ్తావా, చాలా అర్జెంట్ ప్లీజ్. ఏ ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు తీసుకెళ్ళాలి. అదేంటి అలా అంటో, నీకు తెలుసు కదా నాకు కళ్ళు కనిపించవని, ప్లీజ్ తీసుకెళ్ళొచ్చు కదా. నువ్వు ప్లీజ్. ఛీ, నేను తీసుకెళ్ళను. సరే నీ ఇష్టం, ఇందాకలాగే జిప్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ పోహేస్తాను, తర్వాత నువ్వే క్లీన్ చేసుకోవాలి. ఇందాకలా జరిగినా జరగచ్చు. సర్లే చావు పద. అను ఏంటి, మన ఇద్దరం కలిసి ఇలా వాష్రూమ్కి వెళ్తుంటే నీకు ఏమనిపిస్తుంది? మా కుక్కను వాకింగ్ తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది. అను నా చెయ్యి యూజెస్ కొంచెం వాటి తిరగవా, ఇంకా ఒకసారి కూడా ఏం కాలేదు. ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చిన పని కానీ. కోటి రోజులు ఇచ్చినా సరే కొన్ని కొన్ని ఆనందాలు తీరో. ఇందాకేంటే కుక్కతో వాకింగ్ వెళ్తున్నట్టుందంటావా, చెప్తా ఉండదు సంగతి. అనుష ఒకసారి నొక్కవా, అదే ఒకసారి ఫ్లాష్ నొక్కుతావా. రే ఏం మాట్లాడుతున్నావు, నాకేం అవసరం. అంటే గుడ్డోలు సాయం చేస్తే మంచిదే కదా. అయినా సరే నేను చేయించి. సరే పదా వెళ్దాం. ఈ దేవుడా అట్లుంటుంది మనతో. పదా కూర్చో. నువ్వు ఇక్కడ చావు, నేను వెళ్ళి పడుకుంటా. అను ఏంటి, నాకు ఎలా కనపడదు కదా, నువ్వు పక్కనే తోడుగా పడుకోవచ్చు కదా. డ్రామాలు ఆడితే డిప్ప పగిలిపోద్దు రోయ్. సర్లే చాలా రోజు నుంచి ముడుచుకునే పడుకుంటున్నాను, ఇప్పుడు అలాగే పడుకుంటాను. ఏంటి ఆఫీస్లోకి అడుగు పంది వచ్చినట్టు ఎంత సౌండ్ వస్తుంది. ఏంటి ఇది ఎలా కొరకు పెడుతుంది ఇది. వామ్మో అనుష అనుష వసే అనుష, లెగ్స్ ఆవే అనుష, ఇది ఉలకదు పలకదేంటి అనుష. దీన్ని దొరకవే చెప్తాను ఈ సంగతి, ఈరోజు నిన్ను పవన్ కొట్టినట్టు కొట్టి చంపేస్తా. ఏయ్ ఆఫీస్ అంతా రీసౌండ్ వచ్చేలా గురక పెడుతున్నావు, ఎక్కడ చచ్చావే అనుష. వసే అనుష ఎక్కడ చచ్చావే. ఏంటిది ఎంత కొట్టినా కూడా దీని సౌండ్ ఆగట్లేదు, ఎక్కడున్నావే. అబ్బా ఏ సందులో దూరు పడుకుందో, ఎంత కొట్టినా తగట్లేదు, ఎక్కడున్నావే. అబ్బా ఇంకా నా వాళ్ళు కాదు. అబ్బా బా ఆపవే.
సత్యంగా దేవుడా, దీని దృష్టి అంతా నాయుబోటు మీద ఉన్నట్టుంది. అనుష ఏం చేస్తున్నావే? పట్టక పట్టక నీ గొరకవాళ్ళు నిద్రపడితే తొక్కు మరీ లేపుతావా? తెల్లారినవే కళ్ళు రాగా నేను చంపేస్తా. అబ్బా నొప్పి వస్తుంది. అబ్బా దేవుడా, అబ్బా సామాన్లు ఉన్నాయా లేవు వాష్రూమ్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎవరది ఏడుస్తుంది? ఎవరది? సూర్య ఎక్కడా? సూర్య మాట్లాడుకు, భయంగా ఉంది. సూర్య 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 మాట్లాడుకు, భయంగా ఉంది. సూర్య రామ్మ అప్సరసా వచ్చావా? ఎందుకు ఏడుస్తున్నావు? నీ అవ్వ చెయ్యాలంతా చేసి ఎందుకు ఏడుస్తున్నావంటావా? అయినా డైనోసార్ల అరుపులేంటే? అది జలుబు చేసింది, అందుకే అలా వచ్చింది. అయితే నీ గొర్రె కష్టపడి పడుకుంటే చెవులు దొక్కినట్టు తొక్కు లేపుతావా? నేనా? ఎప్పుడు? ఇందాకే తొక్కి మళ్ళీ ఎప్పుడు అంటావేంటి? అమ్మో నిద్రలో లేచి తొక్కినట్టున్నానే. అది నాకు నిద్రలో లేచినట్టు అలవాటు ఉంది, అందుకే ఇందాక తొక్కుంటాను. ఆహా, మంచి మంచి హ్యాబిట్స్ పెట్టుకొని నన్ను గుడ్డుడు అంటావా? సారీ, ఇంకా పడుకోయే. ఏంటే పడుకునేది? ఇందాక అక్కడ దొక్క కూడా సరిపోయింది, అదే పేగా తొక్కుంటే రేపు పొద్దున్నకి సేవమే తెలియడి. తెల్లానే వా చెప్తాను ఈ సంగతి. ఏంట్రా బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? చంపేస్తానే నిన్ను. ఏంట్రా చంపేది? బా. ఏ నిన్ను ఒసే కళ్ళు వచ్చా కనపడవే. ఏంట్రా కళ్ళు వచ్చా కనిపించేది? బ్రేకప్ అయిందా ఇంత కూడా బాధ లేకుండా దరిద్రం వదిలితే దావ చేసుకోవాలా? బ్రేకప్ అయిందా ఇంత కూడా బాధ లేదేంట్రా నీకు? నాకు బాధ లేదని నీతో అన్నానా? నేను ఇప్పటికీ నేను లవ్ చేస్తూనే ఉన్నా. నాకు మాత్రం ఉండదా సాదాగా బయట చెప్పాలని, నైట్ రైల్కి వెళ్ళాలని? కానీ ఏం చేస్తాం, అదేవి నాకు రేచకడి ఇచ్చాడు. నీకు చెప్పేది ఏం లేక కొన్ని కొన్నిసార్లు నీ కోరికలు తీర్చలేక నీకు బ్రేకప్ చెప్పి దూరం అయ్యా, కానీ నీ ఆలోచనలు ఎప్పుడు నాతోడే ఉన్నాయి. ప్రాబ్లం ఉంటే చెప్పాలి కానీ వదిలేసి వెళ్ళిపోతారా? అంటే నాకు రేగ చీకటి, అది తెలిస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు తెలీదు. నీకు తెలిసాక నువ్వు నన్ను మోసం చేసావంటే నేను తట్టుకోలేను. అసలు చెప్తే కదా తెలిసేది నా ఫీలింగ్ ఏంటనేది. అయినా ఈ ప్రాబ్లం ఉంటే ఎలా వదిలేస్తావు అనుకున్నావు? ఒకవేళ కలుసున్నా నువ్వు కోరుకున్నట్టు సరదాగా ఈవినింగ్ సినిమాలకు తిప్పలేను. అయితే మార్నింగ్ షోకి తీసుకెళ్ళు. అందరు లవర్స్ లాగా నైట్ టైం నైట్ రైలు తిప్పలేను. నేనే డ్రైవింగ్ నేర్చుకొని నేను తీసుకొని వెళ్తా. మరి పెళ్ళాక అందరు వైఫ్ లాగా నా మొగుడు ఎప్పుడు వస్తాడని గుమ్మం ముందు వెయిట్ చేయ అవసరం లేదు. 5:30 అవ్వగానే స్కూల్ బెల్ మోగినట్టు ఇంటి దగ్గర ఉంటాడు. అయితే మరి చాలా రోజులు అయింది కదా, మరి అది ఒకసారి అదే చాలా గ్యాప్ వచ్చేసింది. ఆఫీస్లో కూడా ఎవ్వరు లేరు. అయితే ఏం గ్యాప్ వచ్చింది? అదే అంటే అదే ఒకసారి. ఏం అడుగుతున్నావు? అదొకసారి ఐ లవ్ చెప్తే వినాలనిపిస్తుంది, చాలా డేస్ అయింది. ఐ లవ్. ఏంటి అక్కడ ఆగిపోయావు చెప్పు. నేను నీకు విషయం చెప్పాలి. చెప్పే ముందు ఒక మాట అంటే, నాకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది, నిద్రపోతే గురుక కూడా పెడతాను. అవును కదా? వామ్మో ఒక్క నిమిషం అనూష, మనం ఈ బ్రేకప్ని ఇలా కంటిన్యూ చేద్దాం, లవ్ కోసం తర్వాత ఆలోచిద్దాం. ఏం చేస్తున్నావు? అదే ఇలాంటి టైంలో ఆక్సిజన్ ఉంటే ఎంత బాగుంటుందో అని. పడితే కొట్టింది కానీ బుల్లెట్ విష్ట్ ఇచ్చింది. ఇలా అయితే ఎన్ని దెబ్బలనే తినొచ్చు. ఆ
కళ్ళు కనపడుతున్నాయి, అంటే తెల్లారిపోయింది. అనో అనో, తెల్లారింది లేగు. అమ్మయ్యా తెల్లారిందా? ఒకసేపు అయితే వాళ్ళు వస్తారు, ఆఫీస్ ఓపెన్ చేసేస్తారు, వెళ్ళిపోవచ్చు. ఇంకెవరు రావట్లేదేంటి? ఇవాళనే టైంకి రండిరా. ఇంకా ఎవరు రారేంట్రా? టైం చూస్తే 10 అవుతుంది. ఇంకెవరు రారేంటి? ఆఫీస్ తెరవరేంటి? ఈరోజు సండే కదా, అంటే హాలిడే.